హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఇట్లు మీ మహాతల్లి. ప్రతి ఒక్కరికి నైట్ అవుట్ అనగానే ఓ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, కానీ రియాలిటీలో ఏమవుతుంది తెలుసా? హాయ్ ఆంటీ. ఏంటమ్మా ఈ అర్ధరాత్రి గెంతుల్లో మీరు? ఏదో పద్ధతి గల అమ్మాయిలని చెప్పిస్తే ఇట్లా నిద్ర మొత్తం నాశనం చేస్తున్నారు. ఫుల్ సొసైటీ మొత్తం కంప్లైంట్లే మీ పైన. సారీ ఆంటీ, ఫ్రెండ్ బర్త్డే అయితే మీ వయసులో మేము కూడా చేసాం, కానీ ఇంత చెత్తగా చేయలేదు ఎక్కడ. మా హస్బెండ్ పొద్దునంతా వర్క్ చేసి ఇప్పుడే వచ్చారు. ఆయనకు రెస్ట్ వద్దా? అన్న కొడుకు 4 ఏళ్ళు, వాడికి ఎగ్జామ్స్ వస్తున్నాయి, ఫైనల్స్. వాడిని చదువుకొని సరే చేయరా? చదువుకోవాలిగా, ఐఐటీ రాస్తున్నాడు. మరి ఇలాంటివన్నీ కుదరబమ్మాయి. ఏదో ఇప్పుడు నిద్రలో ఉన్నావు కాబట్టి ఇంకా కొంచెమే చెప్తున్నా నీకు. రేపు పొద్దున వచ్చి మళ్ళీ మాట్లాడతాను మీతో, అర్థమైందా? సౌండ్ తగ్గించండి. నిద్ర లేచి డైరెక్ట్ గా వచ్చేసినట్టుంది. బొట్టు కూడా సరిగా పెట్టుకోలేదుగా. జ్యోతిది ఇలా మాట్లాడుతుంది, నేను మాట్లాడవనిగా? అవసరం లేదు, రావాల్సిన టైంలో ఎవడో రాడు, తర్వాత అందరూ వచ్చేస్తారు. బా ఇంటర్నెట్ ఉంది కదా అని ఎవడు పడితే వాడు ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేయడం సో అనాయింగ్. నిజంగా విద్యా, నెగటివ్ కామెంట్స్ని ఎక్కువ పట్టించుకోకూడదే, పాజిటివ్ని మాత్రమే ఆలోచించాలి. బై ద వే, నేను ఒక స్టోరీ చెప్పాలా? ఒక గాడిద స్టోరీ. చెప్పు. అయితే ఒక కపుల్ ఒక గాడిద కలిసి వెళ్తూ ఉంటాయి అన్నమాట. సో ఆ గాడిద ఆ కపుల్ నడుచుకొని వెళ్తుంటే అప్పుడు పక్కనున్న వాళ్ళు అంటారంట, అరే వీళ్ళు చూడరా ఎంత స్టూపిడ్ ఫెలోజో, గాడిద ఉన్నా కూడా నడుచుకుంటూ వెళ్తున్నారు అంటారంట. అయితే వీడు ఫీల్ అయ్యి అమ్మాయిని కూర్చోబెడతాడు. అమ్మాయిని కూర్చోబెట్టి అలా ముగ్గురు వెళ్తుంటారు అనమాట. ఇంకొంతమంది వచ్చి, అరే ఆమెకు అసలు సిగ్గులేదు, భర్త అలా నడుస్తూ ఉంటే అలా ఎక్కి కూర్చుంది గాడిద పైన అలా అంటారంట. దాని తర్వాత వీళ్ళతో ఎందుకులే వచ్చింది అని చెప్పి భార్య దిగి భర్తను కూర్చోబెడతాది అనమాట. వాళ్ళ ముగ్గురు మళ్ళీ వెళ్తుంటే అప్పుడు కొంతమంది అంటారంట, అరే వీడికి అసలు సిగ్గులేదు, భార్య నడిపిస్తూ వాడు కూర్చున్నాడు అని చెప్తారనమాట. దాని తర్వాత ఇలా కాదు అని చెప్పి ఏమంటారు, ఇద్దరు కూర్చుంటారంట గాడిద పైన. అప్పుడు అంటారంట, అరే పాపం రా గాడిద, వీళ్ళకి సిగ్గు లేకుండా ఇద్దరు వెళ్ళి కూర్చున్నారు అంటారంట. అయిపోయిందా? యు డోంట్ ఫైండ్ ఇట్ ఫనీ? అరే యు హర్డ్ హర్ అమేజింగ్ జోక్ రే. హలో, నేను అఫెండ్ అయితా. అది ఫిలాసఫీ, జోక్ కాదు. ఇట్ వాస్ నైస్ యా, ఇట్ వాస్ గ్రేట్ యా. చా, వీడేదో పెద్ద ఇన్నటన్ అవుతున్నాడు. అరే నువ్వు ఫోన్ పక్కన పెట్టరా. అదే కదా మాకు లేరా గర్ల్ ఫ్రెండ్స్, ఐ మీన్ బాయ్ ఫ్రెండ్స్. Truth or dare? Truth. So, do you have a boyfriend? Sort of. Huh? Yavaru? Hey, okay, question abba. Next question adi adudam. Abba. Truth or dare? Truth. Jani, who's that boy on Instagram? Cheppu. He's a good friend, yeah. Hello, clarity kavali kada. Okay, dare. Hey, cheating abba. Hey, manam vere daadadam, please. Too much asalu. Hey, nen cheppa ni game aapeddam inga. Let's play something else. Naku crazy idea ochindi, dayal kathalu cheptukundam. Janvi nik Ramya telusu kada. Nen asal nammanu. నాకు అసలు ఎందుకు రాత్రిపూట ఇలాంటి స్టోరీలు చెప్తాను, నాకు అర్థం కాదు. ఐ హావ్ ఎన్ ఐడియా. ఏంటది? స్పిరిట్ గేమ్. ఓ గాడ్. ఓ yes yes. నో. నేను ఆడను. అసలు గేమ్ రూల్స్ ఏంటి? ఏం లేదు, చాలా ఈజీ. సో బేసికలీ స్టార్ట్ చేస్తాం కదా, ఇన్ కేస్ ద గోస్ కమ్స్ అది ఎస్కి జరుగుతుంది. లేదు స్పిరిట్ రావట్లేదు రావడం లేదు అంటే నోకి జరుగుతుంది. సెకండ్ రూల్ ఏంటంటే వాట్ ఎవర్ ద సిచ్యుయేషన్ ఇస్ మీ ఫింగర్ మాత్రం కాయిన్ నికిల్ తీయకూడదు ఓకేనా ఇదంతా తిక్క తిక్కగా ఉంది నేను ఆడనా బా పెట్టవే పెట్టహే In the name of the Holy Spirit I invite Shivalinga Babu to come and join us today. Hey, no jeppin light తీసుకుందాం కదా మరి ఎందుకు బలవంతం చేయడం సీనే లేదు మళ్ళీ స్టార్ట్ చేద్దాం ఏ ప్లీజ్ లెట్స్ డు వన్స్ మోర్ నా ఇంకెవరన్నా పిలుద్దాం ఆ పిలవండి అందర్ని పిలిచేయండి In the name of the Holy Spirit I invite Shivalinga Babu to come and join us. Are you here with us? Did you die of a natural cause? How did you die? Oh God, guys, stop this, guys. I can't play. Idi finish cheyala Jahnavi. Lekapothe ghost me intlane endipotadi. Hello, ivanni na valla gaadu. Kavalante nenu daniki breakfast, lunch, dinner pedta. Nenu adlen abba. Enta tension aitundi. Itla gaadu gaane cinema chuddam. Best cinema chuddam pa. ఏం సినిమా చూద్దాం యాక్చువల్లీ ఐల్ టెల్ యూ తెలుగులో మోస్ట్ స్కేరియస్ట్ దయ్యం సినిమా ఉంది సినిమా పేరు దయ్యం ఏ అసలు ఈ రోజు మొత్తం ఫుల్ గోస్ట్ అయిపోయింది ఇంకా హారర్ సినిమాలు వద్దా బా ప్లీజ్ ఏదైనా మంచి రొమాంటిక్ సినిమా పెట్టు నువ్వు నీ రామ్ కామ్ లో సోలాగా ఏదో చూద్దాం కదా ఫుల్ థ్రిల్లర్ సస్పెన్స్ లాగా అడల్ట్ కామెడీ చూద్దాం బెస్ట్ అందరం చూడొచ్చు మీరు గొడవ పడండి నేను సినిమా చూస్తాను ఒసే నాకు ఫుల్ నిద్ర వస్తుంది అప్పుడు నిద్రా ఇంకా ఎంత చేయాలి ఇప్పుడే వచ్చాం గేమ్స్ ఆడాలి తర్వాత సినిమా చూడాలి తర్వాత ఎలాగో ఆకలేస్తుంది సో వంట చేయాలి ఇంటికి వచ్చేయాలి ఇంత ప్లాన్ పెట్టుకుని నిద్ర అంటావేంటి వస్తే ఇవన్నీ బతుకుంటేనే అవుతాయి ఉంటావులే విద్యా ఓహో డ్రీమ్స్ లో బాగా సన్ రైజ్ చూస్తున్నట్టుంది డ్రైవ్ అంది దోసంది ఎన్ని మాటలు చెప్పింది అందరికంటే ఫస్ట్ ఇదే పడుకుంది ఏ అబ్బా మమ్మీ ఫోన్ చేస్తుంది ఏ మాట్లాడు ప్లీజ్ 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 ఏం చెప్పలేదే ప్లీజ్ ఏదో చెప్పేసి ఏం చెప్పాలి మేనేజ్ ప్లీజ్ గాడ్ హాయ్ ఆంటీ నేను జాహ్నవి ఆంటీ బాగున్నారా ఆంటీ ఆ నేను బాగున్నాను ఆంటీ ఆంటీ అది గౌతమి రోజు ఇక్కడే ఉంచుకొని రేపు పొద్దునే పంపించేస్తావా ఆంటీ ఫ్రెండ్స్ అందరం ఉన్నాం ఆల్రెడీ లేట్ అయిపోయింది కదా ఇక్కడే ఉందా ఆంటీ పక్కనే ఐ డోంట్ వాంట్ టు టాక్ యా ప్లీజ్ 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 ట్రై అండ్ మేనేజ్ నో ఇస్తున్నాను ఆంటీ వాట్ షుడ్ ఐ డూ మా మా వన్ డే మా ప్లీజ్ మా వన్ సెకండ్ జాహ్నవి వాంట్స్ టు టాక్ టు యు మా జస్ట్ సే సంథింగ్ నో ప్లీజ్ యా ఆంటీ విల్ టేక్ కేర్ మీరేం టెన్షన్ పడకండి ఆంటీ షీ ఇస్ ఫైన్ ఆమె నాకు కాల్ చేయనా ఆంటీ ఏదున్నా యా థ్యాంక్స్ ఆంటీ చెప్పకుండా ఎందుకు వస్తావు ప్రతిసారి నెక్స్ట్ టైం ఇలా చేస్తే చంపేస్తా హలో చేస్తారా హలో శ్రీకర్ ప్లీజ్ శ్రీకర్ పడుకుంటా శ్రీకర్ 4 అయింది నైట్ అవుట్ అంటే ఆల్రెడీ పడుకోవడం కాదే నైట్ అంతా అవుట్ అవ్వకుండా లేచి ఉండడం ఇప్పుడు నీకు ప్రాసు కావాల్సి వచ్చిందా లేండి ఈ చెత్తేంట్రా బాబు నెక్స్ట్ టైం నైట్ అవుట్ ఇంకెవరింట్లో అన్నా ప్లాన్ చేయాలి సో దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ డ్యూరింగ్ ఆ నైట్ అవుట్ అన్నమాట మరి మీ నైట్ అవుట్ ఎలా ఉంటది కమెంట్ లో లెట్ మీ నో యా వస్తుంది వస్తున్నావా సినిమాకి ఓ గాడ్ ఇది నేను సినిమా పిచ్చి విద్యా సో షీ హాస్ ఎ ఛానల్ విద్యా పైని షీ హాస్ హర్ టేక్ ఆన్ ఎవ్రీథింగ్ ఇన్ 5 డిఫరెంట్ వేస్ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ do check her channel out she is just amazing incredible and inta cheppindatho naaku chedo oka cheppali ante as it is ditto na gurinchi emem chepte avanni to her also atla do subscribe to Vidyafy and don't forget to subscribe to me bye guys see you all next Wednesday